ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తది అధ్యక్ష జాతీయ జెండా ఎగరేయకండి మీ ఇంట్ల మీద ఇంకా వేరే జెండా ఎగరేయండి జాతీయ జెండానే మార్చేస్తాం ఇదా అధ్యక్ష ఈ దేశం ఇన్నన్న ఇది మహాత్ముడు పుట్టిన గడనేనా ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మనామనది ఎక్క నుంచి దాపురించండి దరిద్రులు ఈ మరుగుజ్జులు చాలా బాధతో చెప్తున్నా అధ్యక్షనే దీనికోసమేనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇదే నా స్ఫూర్తి ఇస్ ఇట్ వాట్ ఇస్ డెమోక్రసీ టుడే దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్ సారీ మాత్రం ముట్టిన నేల మీద ఈ మరుగుజ్జులు సంపేస్తాం కోసేస్తాం వేరే పార్టీనే ఉంచం ఈ దేశంలో ఏక పార్టీ ఉంటది డిక్లేర్ చేయండి మంచిదే కదా బ్యాన్ చేసి పడే అన్ని పార్టీలను అర్జెంటుగా మీ సంగతో మా సంగతో తేలుతుంది దేశంలో వేరే పార్టీలు ఇవ్వు ఉంచం ఉండకుండా చేస్తాం అని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు అధ్యక్ష కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్ నాకు ఫోన్లు వచ్చిన దేశంలో వివిధ ప్రాంతాలు సార్ ఏ క్యా బోల్ రే భయ్ ఆద్మీ బోల్ రే చల్ రే ఇదా ఇది ప్రజాస్వామ్యమా ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించచ్చునా ధర్మమేనా ఇది భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలేనా అధ్యక్ష సహిష్ణుతకు సహనానికి మారు పేరు అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది ఎవరిని ఉద్రేయడానికి నాకు అర్థం కాదు ఎవరు కిరీటం పెట్టడానికి ఎవరిని కాపాడడానికంటే దేనికండి ఈ అరుపులు పిడబొబ్బలు ఎంత అధ్యక్ష ఈ పార్టీకి రెండుసార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు 50% రాలే ఇలా కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా 50% ఓటు రాలే అధ్యక్ష 36% ఓట్లతో రాజ్యం వెళ్తూ ఉన్నారు ఇంత అహంకారమా దేని చూసుకొని దేన్ని ఇది టెంపరీ ఫేజ్ అధ్యక్ష చాలామంది పోయిన చరిత్రలో పెద్ద పెద్ద హిట్లర్లు ముస్సోలినీలు నెపోలియన్లు అందరూ పోయినరు అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తే సమాధానం చాలా కఠినంగా చెప్తుంది ఎక్కువ లేదు అధ్యక్ష ఇంకా 20 నెలలు అంత 18 నెలలు 20 నెలలు ఉన్నది దేవుడు కూడా కాపాడాడు రికార్డు అయితేనే ప్రజలందరూ రికార్డు చేస్తున్నారు భయంకరమైన పరిస్థితులున్నాయి అధ్యక్ష ఒకటి కాదు రేపు ఈ రోజు దాకా చెప్పినా కూడా తరగినటువంటి పరిస్థితుల్ని అధ్యక్ష దేశం భరతమాత గుండె గాయమైతా ఉంది బుద్ధుడు పుట్టిన నేల మీద శాంతికి సహజీవనానికి మార్పు పేరుకున్న ఈ దేశంలో ఈ ప్రబుద్ధులు బయలుదేరి మాట్లాడుతున్న ప్రేలాపనలు ఏవైతున్నాయో చాలా బాధపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఈ దేశం మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటుంది అధ్యక్ష విదేశాలకు పోతే యు ఆర్ ఫ్రమ్ ఇండియా ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్ గ్రేట్ మ్యాన్ అంటారు అధ్యక్ష ఏ దేశం పోయినా అటువంటి దేశంలో ఏం వింటున్నాము ఏం జరుగుతున్నది ఒక్కటన్నా మంచి పని జరిగిందా అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కటి దానికి ఏమైనా దేవతా వస్త్రం కప్పిందా మనం లేమా దేశంలో తమరు లేరా మేము లేమా మనకు కనబడదా ఏం మంచి పని జరిగిందా అధ్యక్ష అప్రజాస్వామికంగా కిరాతకంగా రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం ఇప్పటికి 10-11 రాష్ట్రాలు కూలగొట్టారు అధ్యక్ష సిగ్గుడ ఉండాలి చెప్పుకోవడానికి తెలంగాణలో 3 తోకలు లేరు 3 ఎమ్మెల్యేలు కూలగొడతాం మిమ్మల్ని ఎట్లా కూలగొడతాం హగు తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందన్న మాట దాని అర్థం ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని దేని కొట్టానో తెలియదా ప్రజలకు ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పడబొబ్బలు ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో ఆడే ఒక ఆయన పేరుందో ఆయన పేరు నాకు తెలియదు బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో అమ్ముమని అన్నాడు ఆయన తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే వస్తున్నారు మాట్లాడుతారు
నువ్వే సంతానానికి వెళ్ళలేవు నువ్వు ఏకనాథ్ షిండే ఇక్కడ మనిషి ఈ షిండే బౌండేలు ఎవరి కోసం అధ్యక్ష నాకు అర్థం కాదు ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు అందరూ ఒకటి అన్నారు మీ గొంతు కొడితే మీరు ఎక్కడ పోతారు అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో ఇంత సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు ఎన్ని సందర్భాలు అధ్యక్ష లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ దేశం మీద జెండా ఎగిరేసింది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ ఎస్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ డెమోక్రసీ చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు ఈ గోల్మాల్ గోవిందన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్న జరిగింది అధ్యక్ష ద్రవ్యోల్బణం పెరుగుతుంది రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది విపరీతంగా నిత్యావసరాలు ధరలు పెరిగిపోతాయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టది కదార్తది అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీ పిచ్చిలేసిందా ఏం మాట్లాడుతున్నారు మీ దేశంలో మాట్లాడతారు బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి ఏదొక్కటన్న ఫలితం ఇచ్చిందా అధ్యక్ష ఒక్క రంగం అన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండ్రా ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం ఏం చెలరేగింది ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లను కాలిపోవడం ధ్వంసాలు అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసులు దించి అణచివేయచ్చు కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు అవి మిమ్మల్ని దహించాయా ఎందుకు ఈ అహంకారం ఇవాళ కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి నాకు అర్థం కాదు అధ్యక్ష చాలా బాధ కలుగుతుంది ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియాలి తెలియదు చాలామందికి దీన్ని గోల్మాల్ దింపి చెప్తా ఉన్నారు ఇది ఏంది అధ్యక్ష అసలు సంగతి ఏంది ఇది అధ్యక్ష దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష అసలు దేశంలో ఎంత ఉంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తా ఉన్నా ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష దేశంలో విద్యుచ్ఛక్తి లేదా కర్మ ఏంటంటే బాధ కలిగేది ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష ఉన్నది ఇచ్చే తెలివి లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన కర్మ ది కంట్రీస్ బ్యాడ్ లక్ ఐఎమ్ అషేమ్ టు సే దిస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ చిన్న మార్పులతో అధ్యక్ష దేశంలో ఉన్నటువంటి నాలిక కాదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవ్వాలని సరే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే దానిలో కనబడుతుంది నేను దానికి వెళ్ళి తీసుకున్న లెక్కలేదు నా సంత కవిత్వం కాదు నేను రాసుకోలే లేదు మా ప్రభాకర్ రావు గారు ఇయ్యాలి నాకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలు నథింగ్ అదర్ దాన్ దట్ ఒక్క పాయింట్ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్ల అధ్యక్ష 4,04,178 మెగావాట్లు గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు తమరి ద్వారా సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష శాసనసభ రికార్డు అంటే కూడా ఇవాళ జరిగిన చర్చను మొత్తం సభ్యులకు స్పెషల్గా సర్క్యులేట్ చేయించమని కూడా తమను నేను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష ఈ ఫ్యాక్ట్స్ పోవాలి ప్రజలకు ఎవరు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు ఏంది అసలు ఏం జరుగుతుంది తమ లైబ్రరీ ఎట్లా పెట్టిస్తారు సభ్యులు కూడా సర్క్యులేట్ చేస్తే వాళ్ళకి చర్చకు ఉపయోగపడతాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికి సర్క్యులేట్ చేయించమని ప్రార్థిస్తాము